నమస్కారము మాస ఫలితాలు మీనరాశి ఈ జూన్ నెలలో మీనరాశి వారి యొక్క గోచార ఫలాలు మనం తెలుసుకుందాం మీనరాశి అనగానే పూర్వభాద్రా నక్షత్రంలో నాలుగవ పాదము ఉత్తరాభాద్రా నక్షత్రంలో నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలో మొత్తం నాలుగు పాదాలు కలిపి మీనరాశికి చెందుతారు ఈ ప్రకారంగా కనుక మనం చూసినట్లయితే ఈ మీనరాశి నుండి వివిధ రాశుల్లో సంచరించేటటువంటి గ్రహాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి నుండి ద్వితీయ స్థానమైనటువంటి మేషరాశిలో గురుగ్రహము రాహుగ్రహాలతో పాటు బుధగ్రహం సంచరిస్తుంది అయితే ఈ బుధగ్రహము మేషరాశిలో సంచరించి తృతీయ స్థానమైనటువంటి వృషభ రాశిలోకి మారిపోయి అక్కడ ఆ బుధగ్రహం ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా సంచరించి ఇరవై ఐదవ తేదీ నాడు మళ్ళీ ఆయన చతుర్థ స్థానమైనటువంటి మిథున రాశిలోకి మారిపోతాడు అక్కడ ఈ మాసం అంతా చివరిలో అక్కడే సంచరిస్తుంటాడు చివరి వారంలో ఈ విధంగా చూసినట్లయితే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ యొక్క గురుగ్రహం వలన వేరువేరు రూపాల్లో మనస్సుకు ఆనందాన్ని కలిగించేటటువంటి ఆనందం కలిగేటటువంటి సందర్భాలు కూడా ఎదురవుతూ ఉంటాయి గొప్పనైనటువంటి వార్తలు వింటారు ఊహించేటటువంటి వార్తల గురించి కాస్త చర్చలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కీర్తి లాభాలు ఆస్వాదించగలుగుతారు ఆర్థిక సంబంధమైనటువంటి ధనలాభాలు ఏవైతే ఉంటూ ఉంటాయో అవన్నీ కూడా ఆనందాన్ని కలుగజేసేటటువంటి విధంగా ఉంటాయి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం అన్ని విషయాల గురించి జాగ్రత్తగా చర్చించి నిర్ణయాలు తీసుకునే సందర్భాలు ఉంటూ ఉంటాయి భగవంతుని యొక్క అనుగ్రహం చేత కొన్ని శుభవార్తలు శుభకరమైనటువంటి లాభాలను కూడా పొందేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి అంతేకాకుండా ధర్మాచరణ ఏదైతే ఉంటుందో ఆ ధర్మాచరణను మీరు పాటించటం వలన మీరు ఆధారం చేసుకుని జీవించటం వలన అన్ని రకాల శుభకరమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడటమే కాకుండా గుర్తింపు గౌరవాలు సన్మానాలను కూడా పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక ద్వితీయ స్థానమైనటువంటి మేషరాశిలో ఇంకొక గ్రహము రాహుగ్రహం సంచరిస్తుంది ఈ రాహుగ్రహం యొక్క సంచారం వలన సౌభాగ్య వృద్ధులు కలుగుతూ ఉంటాయి స్త్రీలకు అలాగే వివిధ రూపాల్లో అనుకోకుండా వచ్చేటటువంటి ప్రయోజనాలను ఆస్వాదించటం స్వీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాటి వలన గొప్పనైనటువంటి కొన్ని కార్యక్రమాలు రూపొందించుకునే ప్రయత్నాలకు అంకురారోపణ కూడా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కీర్తి ప్రతిష్టల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి లేనట్లయితే మీకున్నటువంటి బలాబలాల విషయంలో బలహీనతలతో ఈ యొక్క బలహీనతలు చోటు చేసుకొని అవి ఇబ్బంది పడేటటువంటి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి కీర్తి ప్రతిష్టల విషయంలో ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరమైనటువంటి రంగాల్లో ఉన్నట్లయితే కనుక ప్రజల్లో మీకున్నటువంటి పలుకుబడిని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజకీయపరమైనటువంటి చర్చలు కావచ్చు సమావేశాలు కావచ్చు వారితో కుదుర్చుకునేటటువంటి ఒప్పందాలు కావచ్చు విశేషమైనటువంటి శుభ ఫలితాలను కూడా అందిస్తూ ఉంటాయి అంతేకాకుండా వేర్వేరు రూపాల్లో ఇతరులకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు తద్వారా దాచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు రహస్యంగా సంచరించేటటువంటి ప్రయత్నాలు ఉంటుంటాయి వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వాహన సంబంధమైనటువంటి కొనుగోలు వ్యవహారాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి ఇక ఇదే మేషరాశులు ద్వితీయ స్థానమైనటువంటి మేషరాశులు జూన్ ఏడవ తేదీ వరకు కూడా బుధగ్రహం అనేది సంచరిస్తూ ఉంటుంది ఈ బుధగ్రహ సంచారం వలన ఆర్థికంగా కాస్త లాభపడుతూ ఉంటారు వేర్వేరు రూపాల్లో రత్ రత్నాలు ఆభరణాల గురించి చర్చలు చేస్తూ ఉంటారు కొద్ది కొద్ది స్థాయిలో వాటిని కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది పరిచయాలు చాలా విస్తృతంగా ఉంటాయి ఉపయోగపడేటటువంటి ప్రయత్నాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి ఇక జూన్ ఎనిమిది నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా ఈ యొక్క మీనరాశి నుండి తృతీయ స్థానమైనటువంటి ఏదైతే వృషభ రాశి ఉంటుందో ఈ వృషభ రాశిలోకి ఆ బుధగ్రహం అనేది మారిపోతూ ఉంటుంది ఈ ప్రకారంలో ఆర్థికంగా తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వ పెద్దల నుండి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కొన్ని రకాల ఒత్తిళ్లు అనేవి కూడా చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నదమ్ములతో కుటుంబ పరమైనటువంటి ఆస్తికి సంబంధించినటువంటి అంశాలు ఆధిపత్యాల విషయంలో సంచార విషయంలో కాస్త గొడవలు ఏర్పడటం లేదా వాటికి సంబంధించినటువంటి చర్చలు జరుపుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి విచారాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరితో కూడా ఆనందంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి సమస్యలను జాగ్రత్తగా మీరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా మీకు యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇక ఇదే మాసంలో ఈ బుధగ్రహము చతుర్థ స్థానమైనటువంటి మిథున రాశిలోకి ఈ నెల ఇరవై ఐదవ నాడు ఆయన అక్కడ ప్రవేశించి చివరి వారమంతా కూడా ఈ మిథున రాశిలోనే ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ చతుర్థ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క బుధగ్రహం సంచరించేటటువంటి కాలం ఉంటుందో సంతోషాలు కలుగుతూ ఉంటాయి ధనము ధన ధనలాభాలు ఐశ్వర్య ప్రాప్తిని కూడా సంపాదించుకుంటూ ఉంటారు వేర్వేరు రూపాల్లో మీరు చేసేటటువంటి ఆలోచనలకు అనుకూలమైనటువంటి ప్రయోజనాలు కూడా మీకు సిద్ధిస్తూ ఉంటాయి నూతనమైనటువంటి వస్తువు వ్యాపారాల విషయంలో ఖర్చులు వేర్వేరు రూపాల్లో ఇలా సారూప్యము చేసుకుంటూ వాటి గురించి బ్యాలెన్సింగ్గా వ్యవహరిస్తూ ఖర్చులను తగ్గించుకుంటూ లాభాలను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక ఈ మాసంలో వ్యయస్థానమైనటువంటి మీనరాశి వారికి పన్నెండవ స్థానమైనటువంటి కుంభరాశిలో శనేశ్వశ్వరుడు సంచరిస్తున్నాడు ఈ శనేశ్వరుడు యొక్క సంచారం కారణం చేత వేర్వేరు రూపాల్లో గొడవలు ఏర్పడే అవకాశాలు ఉంటుంటాయి అలాగే అపవాదములు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి మీ వద్ద పనిచేసేటటువంటి వ్యక్తుల యొక్క ఖర్చులు బాగోగులు మీరే చూడవలసినటువంటి సందర్భాలు ఉంటుంటాయి అవసరానికి కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకొని మీకు అవసరం కలిగినప్పుడు మొహం చాటేటటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి భోజన సౌఖ్యాలు చోటు చేసుకుంటాయి దారిద్ర్యంతో కూడినటువంటి బాధలు అనేవి నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయేందుకు భగవంతులు సహకరిస్తూ ఉంటాడు అలాగే వివిధ కారణాల చేత అకారణంగా గొడవలు ఏర్పడేటటువంటి సందర్భాలు చోటు చేసుకుంటుంటాయి ఆరోగ్య విషయంలో ఖర్చుని పెరగకుండా నిదానంగా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి మంచినీరును ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ మాసంలో కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ మీనరాశి వాళ్ళకు వేర్వేరు రూపాల్లో గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాల విషయంలో కాస్త విశ్లేషణ చేసినట్లయితే ముఖ్యంగా ఈ మాసంలో శనైశ్వరుని యొక్క శాంతిని నిర్వహించుకోవాల్సి ఉంటుంది వెంకటేశ్వర స్వామికి అర్చన నిర్వహించుకోవాల్సి ఉంటుంది గణపతి హోమం కానీ నవగ్రహ హోమం కానీ చేయటం రుద్రహోమం జరిపించుకోవటం అనేది చాలా చాలా మంచిది నిత్యము కూడా శివ పంచాక్షరి జపం చేయటం గణపతిని ఆరాధన చేయటం అనేది చాలా చాలా మంచిది ఈ విధంగా చేసినట్లయితే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోతూ ఉంటాయి దుబారా ఖర్చులు జరగ తగ్గిపోవటం వలన కుటుంబపరమైనటువంటి జీవనంలో కూడా విశేషమైనటువంటి యోగదాయకాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ మాసంలో గణపతి ఆరాధన పరమేశ్వరుని ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు నవగ్రహాల అర్చన కూడా మీకు చాలా చాలా మేలును కలగచేస్తుంది ఇవి ఈ మాసంలో జూన్ నెలకు కాను మీనరాశి వారి యొక్క గోచార ఫలాలు స్వస్తి